Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు మద్దతుగా చంద్రబాబు పవన్ కు బీజేపీ షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మిత్రపక్షం నేత పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధి టిటిడి ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు. ఆరోపణలు చేస్తున్న వాళ్ళంతా ఎలాంటి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నట్లు మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకలు జరగడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. టీటీడీకి భక్తులిచ్చే విరాళాలకు ప్రత్యేక రిజిస్టర్లుంటాయని భాను చెప్పారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దుర్వినియోగమవుతున్నట్లు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ డబ్బులను తినేస్తున్నారంటూ అవగాహన లేకుండా వారాహయాత్రలో పవన్ ఆరోపణలు గుప్పించారు. దానిని పట్టుకుని చంద్రబాబు కూడా మొదలుపెట్టారు. పవన్ కంటే ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం అలవాటే అనుకోవచ్చు, కానీ చంద్రబాబుకి ఏమైందో అర్థం కావడం లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, పైగా 45 ఏళ్ళుగా తిరుపతి తిరుమలతో అనుబంధం ఉన్న వ్యక్తి కూడా పవన్ లాగే మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పింక్ డైమండ్ పోయిందంటూ ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఆ డైమండ్ ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. అప్పట్లో తనపై వైసీపీ ఆరోపణలు చేసింది కాబట్టి ఇప్పుడు తాను కూడా అలాంటి ఆరోపణలే చేయాలని చేస్తున్నట్లుంది. పవన్ చంద్రబాబు ఆరోపణలు ఎలాగున్నా భానుప్రకాష్ తాజా ప్రకటనతో వీళ్ళకి షాక్ తగిలినట్లే అనుకోవాలి. పైగా శ్రీవాణి ట్రస్ట్పై ఆరోపణలు చేసే వాళ్ళంతా అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని కూడా అనేశారు. అంటే భాను దృష్టిలో పవన్ చంద్రబాబుకు ఎలాంటి అవగాహన లేదని అర్థమైపోతోంది. మిత్రపక్షం నేతే క్లారిటీ ఇచ్చారు కాబట్టి పవన్ ఇక నుండైనా శ్రీవాణి ట్రస్ట్ పైన బురద చల్లడం మానేస్తారా, లేదంటే జగన్ పైన ద్వేషంతో తన పార్టీకి తాను ఎన్నికలయ్యేంతవరకు ఆరోపణలు చేసుకుంటూనే పోతుంటారా అన్నది చూడాలి.